హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను. ఇక ఇది ఏంటంటే టిఎస్ ఈసెట్ సంబంధించింది, ఈసెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన అంశం ఇది. మరి ఎవరైతే టిఎస్ ఈసెట్ రాసి ఉన్నారో ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనకు వచ్చేసి వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ వెబ్ కౌన్సిలింగ్లో కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పే ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, తర్వాత స్లాట్ బుకింగ్ ఉంటుంది, తర్వాత పేమెంట్ స్టాటస్ చూసుకున్న తర్వాత మనం ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పే ప్రాసెసింగ్ ఫీ అనేది మనకు ఖచ్చితంగా మనం ఇంటి దగ్గర నుంచి అయినా కట్టుకోవచ్చు, లేకుంటే టీఎస్ ఆన్లైన్ కట్టుకోవచ్చు. తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న హెల్ప్లైన్ సెంటర్కి మనం ఏ రోజు వెళ్ళి మన సర్టిఫికేషన్ చేసుకుందాం అనేది ఆ రోజు మనం చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్ళినాక మనం వెరిఫై చేసినాక వాళ్ళు మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ముందు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ ఈసెట్ సంబంధించింది. అడ్మిషన్ ఇన్ టు ఇంజనీరింగ్ ఎఫ్డిహెచ్ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ 2020. అంటే కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ చేయాలనుకున్నా, లేదంటే బీఎస్సీ ఎంపీస్ చదివి బీటెక్ చేయాలనుకున్నా కూడా మరి ఈసెట్. ఇక ఇక్కడ స్టేజ్ ఇక్కడ స్టెప్ 2 బి ఫాలో ఉన్నారు. పే ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ అని ఉంది. ఇక నేనైతే దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ దగ్గర సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ముందుకు తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ఇక నేను క్లిక్ చేస్తున్నాను. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ టీఎస్ఈసెట్ 2020 డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ హూ కెన్ అప్లై అంటే మనకు ఆల్రెడీ ఎవరైతే మరి స్కోర్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్గా డేటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డన్ ఇన్ ఫస్ట్ ఫేస్ ఓన్లీ, అంటే సెకండ్ ఫేస్లో మనకి సర్టిఫికేషన్ ఉండదు. సరే, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా మరి తక్కువ ర్యాంక్ వచ్చిన కనిష్ట ప్రతి ఒక్కరు కూడా మనకు ఖచ్చితంగా ఫస్ట్ ఫేస్లోనే మనము వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ సర్టిఫికేషన్, అంటే ఇవన్నీ కూడా మనకు 16/9/2020 నుంచి 23/9/2020 వరకు టైం ఉంది. ఇంకా ఇది ఎప్పుడంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ చేయాలి ఈ డేస్లో. తర్వాత మనకు సర్టిఫికేషన్ కూడా మనము ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళు 19/9/2020 నుంచి 23/9/2020 మనము హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేషన్, అంటే సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత 19/9/2020 నుంచి 25/9/2020 వరకు మనము ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు, వెబ్ ఆప్షన్లు. తర్వాత వచ్చి మనకి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 25/9/2020 లాస్ట్ డేట్ ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి 28/9/2020. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, అంటే మన వెబ్సైట్లోనే మన పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కావచ్చు, లేకపోతే రిపోర్టింగ్ కావచ్చు, ఏదైనా సరే 28/9/2020 నుంచి 3/10/2020 చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ పే వచ్చేసి మనకి 6/10/2020 స్టార్ట్ అయ్యి 7/10/2020 2 డేసే ఉంది. ఆ తర్వాత ఆప్షన్స్ 7/10/2020 లాస్ట్ డేట్ అది. ప్రొవిజనల్ అలాట్మెంట్ మనకి వచ్చేసి 9/10/2020 ఉంటుంది. ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేయాల్సింది 9/10/2020 నుంచి 12/10/2020. ఇక రిపోర్టింగ్ ఎట్ ద అలర్ట్ కాలేజ్ మనకంటే మనకు సిల్ప్ మనం వెళ్ళి కాల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది 9/10/2020 నుంచి 12/10/2020 మధ్యలో. ఇక కామన్ సెంటర్ ఆఫ్ క్లాస్ వర్క్ అంటే మనకు క్లాస్ వచ్చేసి 12/10/2020 స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక ప్రైవేట్ కాలేజెస్కి వచ్చి మనకి స్పాట్ అడ్మిషన్లు అయితే ఇక్కడ 9/10/2020కి అయితే అవుతున్నాయి. ఇక ఇవి డీటెయిల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.